వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో టీఆర్ఎస్ పార్టీ నేతను గెలిపించుకుంటామని టీఆర్ఎస్ నేత రవీంద్ర గుత్తా స్పష్టం చేశారు. రానున్న కంటోన్మెంట్ ఎలక్షన్లో భాగంగా ఏడవ వార్డులో ఉన్న ఉద్యమకారులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అనే విషయాలపై చర్చించారు. నిర్దిష్ట ప్రణాళికతో ఎన్నికలకు వెళ్తున్నామని, ఉత్తమ కార్యకర్తలంతా పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారని, ప్రజలకు అన్ని విధాలుగా సేవలు చేస్తున్నారని అన్నారు. కంటోన్మెంట్ ఎన్నికలలో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అదేవిధంగా వార్డు 7 టీఆర్ఎస్ సీనియర్ లీడర్లకు మరియు ఉద్యమకారులకు, అదేవిధంగా మాతో చేదోడు వాదోడుగా ఉంటూ మాతో వర్క్ చేస్తున్న మా మహిళా నాయకురాలందరికీ పేరు పేరు రాయక ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కంటోన్మెంట్ ఎలక్షన్లు చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి మేము ఏదైతే వాట్సాప్లో ఉన్న క్యాడరు, తర్వాత నాయకులు అందరం కలిసి సంఘటితంగా వచ్చే బోర్డు ఎలక్షన్లలో భారీ మెజార్టీతో కంటోన్మెంట్ చరిత్రలో కని విని ఎరగని రీతిలో వాట్సాప్లో భారీ మెజార్టీతో గెలుపొందామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఆశాభావమే కాదు, దానికి సంబంధించి ఏం గ్రౌండ్ వర్క్ చేయాలో వర్క్ మొత్తం చేయడానికి రెడీగా ఉన్నాం. అందరం మా కార్యకర్తలందరూ చురుగ్గా పాల్గొంటున్నారు. దయచేసి అందరం కలిసికట్టుగా ఒక తాటిపై నడుస్తూ రాబోయే ఎలక్షన్లో విజయ దుందుబి మోగిస్తామని, భారీ మెజార్టీతో గెలుపొందామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. తుంగతుర్తి వస్త్ర వ్యాపార సంఘం 8వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా కొత్త అధ్యక్షుని ఎన్నుకుని కాళేశ్వరం పర్యటన చేశారు. తుంగతుర్తి వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షునిగా ఓరుగంటి సుభాష్ను ఎన్నుకున్నారు. 8వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో జీవితాంతం గుర్తుండే విధంగా ఫ్రెండ్షిప్ డే ఉత్సవాలు కాళేశ్వరంలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవ, శ్రీనివాస్, ఉస్మాన్, మధు, అశోక్, రఘు, రాములు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ దీనికి చార్టర్డ్ ప్రెసిడెంట్గా
యనగంధుల సంజీవ్ గారు చేశారు, సెక్రటరీగా బండారు దయాకర్ చేశారు, ట్రెజరర్ గా కారంపూడి మధు చేశారు, సెకండ్ సంవత్సరం ప్రెసిడెంట్ గా బండారు దయాకర్, సెక్రటరీగా ఊరగంటి అశోక్ చేశాడు. తర్వాత పీరియడ్ లో గత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అశోక్ ప్రెసిడెంట్ గా చేశాడు, వారి పీరియడ్ లో సెక్రటరీగా ఫుల్ స్ట్రెంగ్త్ చేశాడు. ఆ తర్వాత పీరియడ్ లో సెక్రటరీగా ఉన్నటువంటి వారు కాదు అని చెప్పనంటే మళ్ళీ బండారు దయాకర్ అనే నేను నాతో ఏకగ్రీవంగా అందరు కలిసి ప్రెసిడెంట్ పదవి అప్పచెప్పారు. నేను ప్రెసిడెంట్ పదవి చేసి కూడా 2 సంవత్సరాల నుంచి, గత 2 సంవత్సరాలు చేశాను, మళ్ళా ఇప్పుడు కూడా 2 టర్ములు చేశాను. ప్రతి సారి నుండి కూడా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ యొక్క సంఘానికి సేవ చేసుకుంటూనే ఏదో కార్యక్రమాల్లో నిలబడి ఉన్నాము. ఇది ఈ సంవత్సరము మళ్ళీ ఈ 2 సంవత్సరాల పీరియడ్ అయిపోయాక కొత్త అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. కొత్త అధ్యక్షుడు అయినటువంటి గత సెక్రటరీ అయినటువంటి ఓరుగంటి సుభాష్ను ఈ మళ్ళా 2019 అధ్యక్షునిగా చేశాము. సెక్రటరీగా గూడూరు శ్రీని చేశాము. ట్రెజరర్ గా కోట రఘును చేశాము. మీరు అందరు కూడా మాకు గత 8 సంవత్సరాల నుంచి సహకరించినందుకు, మీ యొక్క సహాయ సహకారాలు అందుకుని మన యొక్క సంఘం యొక్క పేరు ప్రతిష్టలు నిలిపినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా వచ్చేవారికి కూడా సేవలు అందియాలని చెప్పని కోరుకుంటున్నాము. ఈ రోజు స్పెషల్ ఏంటే అని చెప్పనంటే, కొత్త సంఘం కొత్త సర్పంచ్ గా అంటే కొత్త అధ్యక్షునికి ఎన్నుకునే ముందు, కొత్త అధ్యక్షునికి మనము పదవీ కాలము అప్పజెప్పడానికి ముందు ఈ రోజు అందరం కూడా నా యొక్క హయాంలోనే ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటున్నాము. ఇందుకు మరీ సంతోషిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కాళేశ్వరం మరియు అన్నారం బ్యారేజ్ లో ఈ ప్రోగ్రాం నడుపుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. ఈ యొక్క అవకాశాన్ని మీరు ఇంకా ముందుకు ఎదగాలని చెప్పని, ఇంకా ముందుకు చిన్న పొరపాట్లు ఏమైనా జరిగినట్టుంటే అది పొరపాటుగా కాకుండా. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఫ్రెండ్షిప్ డే ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. 1988 బ్యాచ్ చెందిన మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వడ్డేపల్లి వెంకటరమణ, జర్నలిస్టులు కొత్తపల్లి రామకృష్ణ, బోట్ల శ్రీనివాస్, స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కన్నోజ చొక్కాచారి, బీసీ సంఘం అధ్యక్షులు పచ్చమట్ల రవీందర్, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంగిశెట్టి మహేందర్ మరియు ఆయుత శ్రీధర్, పచ్చిమట్ల శ్రీనివాస్, నీరుమల్ల రంగన్న, గాజుల గణేష్ తదితర మిత్రులు గత 9 సంవత్సరాలుగా ఫ్రెండ్షిప్ డేని జరుపుకుంటున్నారు. ఫ్రెండ్షిప్ డే పురస్కరించుకొని ఫ్రెండ్షిప్ బాండ్లు కట్టుకొని కేక్ కట్ చేసుకున్నారు. ప్రతి సంవత్సరం లాగే సంబరాలు జరుపుకోవాలని వారు ప్రతిజ్ఞ చేశారు. తుంగతుర్తిలోని మజిద్ ఈ నూర్ మసీదులో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. తుంగతుర్తిలోని మజిద్ ఈ నూర్ మసీదులో మొక్కలు నాటి హరితహారంను ప్రారంభం చేసిన మసీద్ యూత్ అధ్యక్షులు ఎస్కే నజీర్ మాట్లాడుతూ, చెట్లు నాటి వృక్షములు చేసి రానున్న భావితరాలకు అందజేయవలసిన అవసరం మనకు ముందుంది అన్నారు. ఈ కార్యక్రమంలో పాటలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని చెట్లను పెంచాలని యూత్కు పిలుపునివ్వడం జరిగింది. మత గురువు మౌలానా మాట్లాడుతూ, ఈ యూత్ పిల్లలు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం, ఈ కార్యక్రమంలో నేను భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో మజిద్ యూత్ సభ్యులు అబ్దుల్ అహద్, ఆషిక్ ఇలాహీ, కరీం బాబా, అలీ సాబ్, మదర్సా స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మస్జిద్ నూర్ యూత్ కమేటీ తుంగతుర్తి కి తరఫ్ సే మస్జిద్ నూర్ మే ఔర్ మదర్సే మసీహుల్ ఉలూమ్ మే ఇన్ దో జగహో పే హరితహారం ప్రోగ్రామ్ కా ఇన్ఖాత్ అమల్ మే లాయా గయా హై, జిస్మే ఖాస్ కర్ జైసో మస్జిద్ మే కై దరఖ్తోం కో ఔర్ ఝాడోం కో లగాయా గయా హై ఔర్ మదర్సే మే భీ లగాయా గయా హై. యూత్ కమేటీ కే ప్రెసిడెంట్ మొహమ్మద్ నజీర్ జో షేఖ్ నజీర్ జో హై వో జోసో సిల్సిలే మే జో ఝాడే లగాయే హై, మిసాల్ కే తౌర్ పే మదర్సే మే ఏక్ ఝాడ్ లగాయే, లగానే కే బాద్ మదర్సే మే పడనే వాలే జో తలబా పడ్ రహే హై ఉన్ జైసో బచ్చోం కో ఏక్ ఝాడ్ కీ జిమ్మేదారీ ఏక్ బచ్చే కో
जो बच्चा रोजाना जैसो झाड़ की निगरानी करेगा और उसे पानी डालेगा सुबह शाम देखभाल एक बच्चे की जिम्मेदारी होगी। उसी तरीके से और एक एक झाड़ है, वो झाड़ जैसो दूसरी जगह लगा गया वो भी एक झाड़ की जिम्मेदारी एक बच्चे को दी गई है, और एक एक झाड़ तीसरी जगह लगा गया है उसकी भी जिम्मेदारी तालिबान को दी गई है। उसी तरीके से मस्जिद नूर में जो मोहतर अली साहब है उनको भी जो सो मस्जिद में झाड़े लगा के उनको भी जिम्मेदारी दी है रोजाना और झाड़ की निगरानी करना, और झाड़ बड़ा हुआ पौधा बड़ा हुए तक दरख्त बड़े होने तक जो सो निगरानी करने के लिए उनको भी जिम्मेदारी दी गई है। और इसमें मस्जिद नूर यूथ कमेटी के पूरे जिम्मेदारान पूरे नौजवान बच्चे यहाँ पर जो सो तशरीफ फरमा है, और जितने भी यूथ कमेटी के लोग आए हुए हैं उन सबका जो सो हम शुक्रिया अदा करते हैं। ये मस्जिद का निकाल बोल मस्जिद नूर మసీద్ కమిటీ యూత్ కమిటీ తరపు నుంచి మనం ఈ హరితహారం ఈ రోజున హరితహారం ప్లాన్ చేసుకున్నాం. ఈ హరితహారంలో మా పక్కన మదర్సా ఉంది, మదర్సాలో పెట్టి 4 చెట్లు నాటినాం. ఆ చెట్ల బాధ్యత ఒక్కొక్క విద్యార్థులకు ఒక్కొక్క చెట్టు నా విద్యార్థులకు బాధ్యత అప్పజెప్పినాం. అలాగనే మేము మసీద్ ఒకటి నాటుకుని మా మసీద్ చెట్ల బాధ్యత మొత్తం మా మోజాలైన అలీసాబ్ గారికి అప్పజెప్పడం జరిగింది. ఇలాగనే మేము ఇంకా కొన్ని ముందు ప్రయత్నాలు చేసుకుంటూ పోతామని అని చేసుకుంటూ ఉంటామని ఈ సందర్భం తెలియజేయడం జరిగింది. पूरे मेरे व्हाट्सएप पे डाल सकते हैं। ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్.